ఈరోజు అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు తెలుగుంటున్నాం. అన్నగారు అంటే యుగ పురుషుడు అండి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వయసులకు అతీతంగా ఎవరైనా అభిమానించబడుతున్నారంటే అది ఒక్క ఎన్టీఆర్ మాత్రమే అని గర్వించదగ్గ ఇది అండి. కృష్ణా జిల్లాలో పుట్టిన, మా జిల్లా అనంతపురం జిల్లా దత్తపుత్రుడిగా ఆయన అందరికీ సుపరిచితుడు. ఈరోజు మా జిల్లాకి అనేది ఆయన దేవుడు అండి. అనంతపురం జిల్లాకి తెలుగు వాడి జాతి అనేది తాకట్టు పెడుతూ జిల్లీలో నడి రోడ్లలో ఉంటున్న మన తెలుగు వాడికి ఆత్మాభిమానం ఎంత ఉందో చత్తా చాటిన ఏకైక తెలుగు వ్యక్తి ఎవరు అంటే మన నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎప్పుడు ఎప్పుడు మనము ఆయన ఫోటోల పక్కన ఫోటోలు దిగడమే కాదండి, ఆయన ఆశయాల కోసం బతకాలనేది ప్రతి ఒక్కరి ఆశయం. అలా బతుకుదామని చెప్పేసి ఉంటున్నా కోరుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్. ఈరోజున నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, మాలాంటి యువకులందరికీ కూడా 35 ఏళ్ల కిందటే మాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి, మేము అతి చిన్న వయసులో మరి 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి అది ఎన్టీఆర్ మరి యువకుల్ని, యువరక్తాన్ని మరి ఆయన సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన ఆశయాలు మాలాంటి వాళ్ళందరూ కూడా నడవాలని ఒక మంచి మా అందరికి ట్రైనింగ్ ఇచ్చి మరి చేసి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఒక ఆదర్శంగా ఉన్న వ్యక్తికి మరొకసారి ఆయనకి శ్రద్ధాంజలి గడుస్తూ మరి రాష్ట్రానికి దేశానికి మంచి చేకూరాలని కోరుకుంటాను. ఎన్టీ రామారావు గారు చనిపోయి 21 సంవత్సరాలు అయింది. చనిపోయి 21 సంవత్సరాల తర్వాత కూడా ఏ సినిమా నటుడు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ పుట్టినరోజు ఇంత ఘనంగా ఎవరికి జరగలేదు. అనేక మంది సినిమా నటులు వచ్చారు వెళ్ళిపోయారు, రాజకీయ నాయకులు అనేక మంది వచ్చారు వెళ్ళిపోయారు. అయితే ఆ వ్యక్తి మరణించిన 21 సంవత్సరం తర్వాత కూడా ఆయన బ్రతికున్నప్పుడు ఏ విధంగా అయితే ఉత్సాహంగా జరుపుకునేవాళ్ళు అదే ఉత్సాహంతో ఈరోజు కూడా జరుపుకుంటున్నారంటే ఆ వ్యక్తి గొప్పతనానికి చిహ్నం అది. ఒక కేవలం ఒక తెలుగు బిడ్డగా పుట్టి ప్రాంతీయ నాయకుడు అయినప్పటికీ ప్రాంతీయ నాయకుడు అయినటువంటి జాతీయ నాయకుడు ఎన్టీ రామారావు. అనేక మంది జాతీయ నాయకులు ప్రాంతీయంగా వాళ్ళు లిమిట్ అయిపోతే ప్రాంతీయ నాయకుడిగా పుట్టి ఆయన ప్రాంతీయ నాయకుడిగా అయ్యి జాతీయ నాయకుడిగా ఎదిగినటువంటి ఏకైక వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు. సో ఆయన గురించి మాట్లాడుకుంటూ పోతే ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ఆయన స్ఫూర్తిగా ఈ రోజున యువత ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లో విలువలు లేకుండా రాజకీయాలు ఇప్పుడు వెళ్తున్నాయి దేశం మొత్తం మీద. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో విలువలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఆయన ఆదర్శంగా తీసుకొని అన్ని పార్టీల వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ తీసుకున్నా మీరు అనేక మిగతా పార్టీలో కూడా నా అన్నగారితో నడిచినటువంటి వాళ్ళే అన్ని పార్టీల వాళ్ళు ఈ రోజున ఎన్టీ రామారావుని స్ఫూర్తిగా తీసుకుని ఆయన్ని మళ్ళీ రాజకీయాల్లో విలువలు తీసుకొచ్చి మన జాతిని ముందుకు నడిపిస్తారని నేను ఆశిస్తూ ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అన్నగారి 95వ పుట్టినరోజు. సెయింట్ లూయిస్ మహానగరంలో తానా కూడా 40 సంవత్సరాల క్రితం ఇరవై రోజు పుట్టింది. ఆయన పుట్టినరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా జనరేషన్లో మిగతా వాళ్ళ సంగతి ఇంకా చిన్న జనరేషన్ సంగతి తెలియదు. నీకు జీవితంలో ఏదన్నా మెమరబుల్ మూమెంట్ ఉంది అంటే నాకు, నేను రామారావు గారిని ఒక్కరోజు కనపడి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చాను. నేను అచీవ్ చేసిన డిగ్రీల కన్నా వీటన్నిటికన్నా నాకు ఆనందమైన విషయం ఏంటంటే అన్నగారిని ఆ రోజు కలవటం నా జీవితంలో మర్చిపోలేదు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ అన్నగారు చనిపోయి ఎన్నో సంవత్సరాలైనా ఆయన జ్ఞాపకాలను ప్రతిరోజు మనం ఎక్కడో చోట మన జీవితంలో ఆయన మాట రాని రోజు కానీ పేరు రాని రోజు కానీ ఆయన యొక్క గొప్పతనాన్ని ఇచ్చేని రోజు కానీ ఉండదని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. అలాగే ఈ తెలుగువారి ఖ్యాతిని దేశవ్యాప్తంగా కాకుండా ఖండాంతరాలకు తీసుకొని వెళ్ళిన మహానుభావుడు అన్నగారు. ఇలాంటి మహానుభావుడు మళ్ళీ పుడతాడో లేడో తెలియదు కానీ ఈయన జ్ఞాపకాలను మాత్రం మన జనరేషన్లు అన్నీ గుర్తుంచుకుంటాయి, మన తర్వాత జనరేషన్లు తెలుగు వాళ్ళందరూ గుర్తుంచుకుంటారని నేను సగౌరవంగా చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్కారం. నేను ఏపీఎన్ఆర్టీ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీకి నేను చీఫ్ కోఆర్డినేటర్గా ఉంటున్నాను. ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాల్లో కూడా మేము పాలు పంచుకుంటామండి. ఎన్టీ రామారావు గారు 95వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ అమెరికాలో కూడా ఇప్పుడు ఎన్టీఆర్ ఫౌండేషన్ పేరు మీద 2.5 ఇయర్స్ బట్టి కూడా కార్యక్రమాలు చేస్తుందండి. మనం ఎవరైనా కానీ
వాళ్ళ గ్రామాలకి అభివృద్ధి చేసుకోవడానికి మీరు ఏదైనా డబ్బులు పంపాలనుకుంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా, ఇక్కడ ఎన్టీఆర్ ఫౌండేషన్ ద్వారా మీరు పంపించే అవకాశం కూడా ఉంది. దానికి గవర్నమెంట్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా అన్నీ వస్తాయి కాబట్టి ఎన్టీ రామారావు గారి పేరు మీద ఈ ట్రస్ట్ ద్వారా మీరు మీ గ్రామాలను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ గ్రామ అభివృద్ధిలో పాటుపడాలని, రామారావు గారి ఆశయాలకి కట్టుబడి ఉండాలని కోరుకున్నాను. జై తెలుగుదేశం.